మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. కొన్ని మొక్కలు చాలా దృఢంగా ఉంటాయి. ఎంత దృఢంగా ఉంటాయంటే అసలు ఆక్సిజన్ లేకపోయినా బతకగలవు. అత్యంత తీవ్ర వాతావరణ పరిస్థితుల్లోనూ మనుగడ సాగించగలవు. ఇటువంటి మొక్కలు ప్రతికూల పరిస్థితుల్లో చూపే అసాధారణ ప్రతిఘటనను గమనించిన శాస్త్రవేత్తలు ఆహార పంటలు పండించడంలో మన సామర్థ్యం మీద వాతావరణ మార్పు ఎలాంటి ప్రభావం చూపుతుంది, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పంటలు ఎలా రూపాంతరం చెందగలవు అనే అంశం మీద పరిశోధనలు సాగిస్తున్నారు. అయితే ఒక మొక్క మరొక మొక్క కన్నా ఎక్కువగా మనగలిగేలా దోహదం చేసేది ఏంటి, ఇది తెలుసుకోవడానికి వృక్ష శాస్త్రజ్ఞుడు బీబీసీ ప్రజెంటర్ జేమ్స్ వాంగ్ ప్రయాణం మొదలుపెట్టారు. ఆ క్రమంలో మన భూగోళం మీద గల కొన్ని అత్యంత దృఢమైన మొక్కల గురించి ఆశ్చర్యకరమైన వింతైన విషయాలు తెలుసుకున్నారు. ఈ ప్రాచీన మొక్కలు మార్స్ మీద వృద్ధి చెందగలవు. అంగారక గ్రహం అంటే మార్స్ మీద కూడా వేళ్ళూనుకొని బతికేంత దృఢమైనవి అని తాము భావిస్తున్న రెండు రకాల మొక్కలను జర్మనీ శాస్త్రవేత్తలు గుర్తించారు. అవి లిచెన్స్, సియానో బ్యాక్టీరియా. స్విట్జర్లాండ్, అంటార్కిటికాల నుంచి వీటిని సేకరించారు. భూమిని ఆక్రమించిన తొలి జీవుల్లో ఇవి కూడా కొన్ని అని భావిస్తుంటారు. అప్పటి నుంచి జీవించి ఉన్నాయంటే ఈ జీవులు ఎంత బలమైనవో అర్థమవుతుంది. అరుణగ్రహం మీద ఉండే పరిస్థితులను నిలువున చీల్చే సౌర అణుధార్మికత, తీవ్రంగా మారిపోతుండే ఉష్ణోగ్రతలు, అత్యధిక పొడి వాతావరణం, అతి తక్కువ వాయుపీడనం వంటి వాటిని పరిశోధకులు కృత్రిమంగా సృష్టించారు. అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాచీన మొక్కలు ప్రాణాలతో ఉంటాయా అనేది పరీక్షించారు. ఫలితంగా ఏం తేలింది, ఈ మొక్కల జాతులు కేవలం బతికి ఉండడమే కాదు, కిరణజన్య సంయోగ క్రియను, ఇతర కార్యకలాపాలను కొనసాగిస్తూ ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందాయి కూడా. దీర్ఘాయుష్కు మూలం క్లోనింగ్. తూర్పు కాలిఫోర్నియాలో ఉన్న బ్రెజిల్ కోన్ పైన్ వృక్షాన్ని భూమి మీద జీవించి ఉన్న వృక్షాల్లో అత్యంత వృద్ధ వృక్షంగా భావిస్తారు. 2012లో ఆ వృక్షం వయస్సు 5062 సంవత్సరాలుగా గుర్తించారు. అంతకన్నా అచ్చరువు అందించే దీర్ఘాయుష్ను సాధించడానికి కొన్ని చెట్లకు తమ కొమ్మల మీద ఒక కిటుకు ఉంది, అదే క్లోనింగ్. అవును, అవి తమను తాము క్లోన్ చేసుకుంటాయి. అలా క్లోన్ కాలనీలను ఏర్పాటు చేసుకుని జీవిస్తాయి. ఒకే మూలంతో అంటే వేరుతో అనుసంధానమై ఉండే జన్యుపరంగా సారూప్యత కలిగిన చెట్లు అవి. ఈ క్లోన్ కాలనీలు వేల సంవత్సరాలు మనుగడ సాధించగలవు. అమెరికాలోని యుటా రాష్ట్రంలో గల పాండో కాలనీ వయస్సు 80 సంవత్సరాలని అంచనా. కాలిఫోర్నియాలోని జురాపా ఓక్ కూడా 13,000 సంవత్సరాలుగా జీవిస్తున్నట్లు భావిస్తున్నారు. సజీవ శిలలతో మరింత సమర్థమైన పంటలు లిథోప్స్ను సజీవ శిలలు అని కూడా అంటారు. అలా ఎందుకంటారో అర్థం కావాలంటే వాటిని చూడాల్సిందే. అవి ప్రాణులుగా కన్నా గులకరాల మాదిరిగా కనిపిస్తాయి. కానీ ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో ఉండే ఈ అద్భుత జీవులు నిజానికి మారువేషంలో ఉన్న మొక్కలు. మరింత సమర్థమైన పంటలకు దారి చూపే రహస్యం వీటిలో ఉండొచ్చు. అతి తీవ్రమైన ఎడారి వాతావరణంలో, రాతి ప్రదేశాల్లో ఈ మొక్కలు మనగలవు. తమను తినేయకుండా రాళ్లలో రాళ్లుగా కనిపిస్తూ మారువేషంలో దాక్కుంటాయి. ఈ లిథోప్స్ ఎక్కువగా నేల కింద పెరుగుతాయి. అయితే సూర్యకాంతిని స్వీకరించడానికి పారదర్శకమైన పైపొర వీటికి ఉంటుంది. అలా స్వీకరించే సూర్యకాంతిని ఇవి శక్తిగా మార్చుకుంటాయి. భూమి మీద ప్రకాశవంతమైన వెలుగును, నేల కింద తక్కువ వెలుగును, రెండింటినీ ఉపయోగించుకోగల ఈ లిథోప్స్ సామర్థ్యాన్ని అర్థం చేసుకుంటే భవిష్యత్తులో మరింత సమర్థమైన పంటలను అభివృద్ధి చేయవచ్చు అని పరిశోధకులు ఆశిస్తున్నారు. వాతావరణ మార్పుతో కాఫీ స్థానంలో కోకోవా రావచ్చు. పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు మన సాధారణ కాఫీ గింజలను అంతమొందించేలా ఉన్నాయి. అయితే కాఫీ స్థానాన్ని భర్తీ చేయడానికి అంతకన్నా అద్భుతమైన మొక్క సిద్ధంగా ఉంది, అది కోకోవా. వేడి వాతావరణంలో అరబికా కాఫీ రకపు మొక్క ఎంత కష్టపడుతుందో ఇటీవలి కాలంలో సెంట్రల్ అమెరికాలో కాఫీ తోటలను నేలమట్టం చేస్తున్న ఆకు తెగులకు ఎంతగా గురవుతుందో శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో నమోదు చేశారు. ఉష్ణోగ్రతలు పెరుగుతుంటే దిగువ ప్రాంతాల్లోని తోటలు నాణ్యమైన కాఫీని ఉత్పత్తి చేయడం కష్టంగా మారుతోంది. ఫలితంగా వేలాది మంది ప్రజల జీవనోపాధి కూడా ప్రమాదంలో పడుతోంది. దీంతో నికరాగువా, హోండ్రోస్,
ఎల్ సార్వడార్లలోని రైతులు ఇప్పటికే కాఫీ బదులు కోకోవా సాగులోకి మారుతున్నారు. వేడి వాతావరణంలోనూ వృద్ధి చెందే బలమైన పంట ఇది. మరికొన్ని సంవత్సరాల్లో మీ ఉదయం కాఫీ స్థానంలో హాట్ చాక్లెట్ వచ్చి చేరిన ఆశ్చర్యం అవసరం లేదు. ఈ చెట్లు కార్చిచ్చుతో వ్యాపిస్తాయి. యూకలిప్టస్ చెట్లు కేవలం దృఢమైనవే కాదు, ప్రమాదకరం కూడా కాగలవు. ఫైరోఫైటస్ అనే వృక్షజాతికి చెందిన చెట్లు ఇవే. ఫైరోఫైటస్ అంటే ప్రాచీన గ్రీకు భాషలో అర్థం అగ్ని మొక్క. ఈ మొక్కలు అగ్నిని తట్టుకునేలా రూపాంతరం చెందాయి. ఇంకా చెప్పాలంటే తాము విస్తరించడానికి, మనుగడ సాగించడానికి ఈ చెట్లకు మంటలు కూడా అవసరం. సహజ సిద్ధంగా మంటలు పుట్టించే ఈ చెట్లు మండే స్వభావం ఉన్న నూనెలు, జిగుర్లను ఉత్పత్తి చేస్తాయి. ఎండుటాకులు బెరళ్లను రాలుస్తాయి. అవి చాలా సులభంగా భీకరమైన కార్చిచ్చులను రాజేయగలవు. అగ్గిరేగినప్పుడు యూకలిప్టస్ వంటి చెట్లు, కొన్ని రకాల దేవదారు పైన్ చెట్లు వృద్ధి చెందుతాయి. ఆ అగ్నిగుండం నుంచి వెలువడే వేడి ఈ చెట్ల బీజకోశాలను ఉత్తేజితం చేస్తుంది. మంటలు కాలిపోయిన నేల నుంచి పునరుజ్జీవనం కోసం ఇతర మొక్కలు తంటాలు పడుతుంటే అదే నేల నుంచి ఈ చెట్లు కొత్త మొలకలు వేస్తూ పెరుగుతాయి. పైగా పెద్ద వృక్షాలు చాలా వరకు కాలిపోవడం వల్ల అడవి నేల మీద దొరికే అదనపు వెలుతురును ఈ కొత్త మొలకలు అందిపుచ్చుకునే వేలు కలుగుతుంది. 32,000 సంవత్సరాలు మరుగడ సాగించిన గింజలు. ఎంతో కాలం కిందట అంతరించిపోయిన ఒక జీవికి రష్యా పరిశోధకులు మళ్ళీ ప్రాణం పోశారు. ఒక ఉడత 32,000 సంవత్సరాల కిందట నేలలో పాతిపెట్టిన గింజలను ఉపయోగించి వారు దీనిని సాధ్యం చేశారు. శీతల వాతావరణంలో ఉండగల ఓ పూల మొక్క సైలెన్స్ స్టెనోఫిలా. మంచు యుగానికి చెందిన ఈ మొక్క ఆనవాళ్ళు సైబీరియాలో ఘనీభవించిన నది ఒడ్డున లభించాయి. శాస్త్రవేత్తలు ఈ గింజల నుంచి కణజాలాన్ని సేకరించి దానిని ఉపయోగించి కొత్త మొక్కలను పుట్టించారు. ఇవి ఇక తమకు తాముగా పునరుత్పత్తి కొనసాగించాయి. పెర్మాఫ్రాస్ట్ శాశ్వత మంచులో దాగి ఉన్న అవశేషాల నుంచి అంతరించిపోయిన చాలా వృక్షజాతుల పునరుద్ధరణకు ఇది ఆరంభమని నిపుణులు ఆశిస్తున్నారు.